ఈరోజు మనం నేర్చుకుంటాం సంఖ్యలకు సంబంధించిన ఈ కింది ముఖ్యమైన అంశాలను కారణాంకాలు గుణిజాలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు సరి మరియు బేసి సంఖ్యలు సామాన్య కారణాంకాలు మరియు సామాన్య గుణిజాలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఇక్కడ మనం ఆరు చెక్కలను చూస్తాం ఒకవేళ చెక్కను రెండు సమాన సమూహాలుగా విభజించాల్సి వస్తే అప్పుడేం చేయాలి మనం ఆరును రెండుతో భాగించాలి అంటే డివిజన్ చెయ్యాలి భాగించడం ద్వారా భాగఫలం అంటే కోషంట్ మూడు వస్తుంది దాంతో తెలుస్తుంది ప్రతి సమూహంలో మూడు చెక్కలు వస్తాయని మరియు శేషం అంటే రిమైండర్ సున్నా ఉంటుందని శేషం సున్నా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది శేషం సున్నాతో తెలుస్తుంది ఇక్కడ సంఖ్య రెండు సంఖ్య ఆరు యొక్క ఖచ్చితమైన విభాజకం అంటే ఎగ్జాక్ట్ డివైజర్ అని ఏదైనా సంఖ్య యొక్క ఖచ్చితమైన విభాజకం ఆ సంఖ్య యొక్క కారణాంకం అంటే ఫ్యాక్టర్ అంటారు ఒకవేళ ఆరును ఒకటి మూడు మరియు ఆరు ద్వారా భాగించినప్పటికీ శేషం సున్నానే ఉంటుంది అంటే రెండుతో పాటు ఒకటి మూడు మరియు ఆరు కూడా ఆరు కారణాంకాలు నాలుగు మరియు ఐదు సంఖ్యలు ఆరు యొక్క కారణాంకాలు కావు ఎందుకో కారణం చెప్పగలరా ఆలోచించండి ఇది చాలా సులభం ఎందుకంటే వీటితో ఆరు పూర్తిగా భాగించబడదు అంటే శేషం సున్నా రాదు కారణాంకాలను మనం గుణకారం రూపంలో సూచిస్తాం ఉదాహరణకు ఆరు చెక్కలతో మూడు చెక్కల ఒక సమూహం చొప్పున ఇలా రెండు సమూహాలు ఏర్పడితే అది సూచించబడుతుంది ఆరు ఇజ్వల్ టు రెండు ఇంటూ మూడుతో అదేవిధంగా ఆరు చెక్కలతో రెండేసి చెక్కల ఒక సమూహంతో ఇలా మూడు సమూహాలతో తయారు చేస్తే దాన్ని ఆరు ఇజిక్వల్ టు మూడు ఇంటు రెండుతో సూచిస్తాం అదేవిధంగా మనం ఆరును ఆరు ఇంటు ఒకటి లేదా ఒకటి ఇంటు ఆరుతో కూడా సూచించవచ్చు సంఖ్య ఆరు సంఖ్య రెండుకి ఒక గుణిజం అంటే మల్టిపుల్ ఎందుకంటే ఆరును పూర్తిగా రెండు ద్వారా భాగించవచ్చు అదేవిధంగా ఆరు సంఖ్యను మూడుతో కూడా పూర్తిగా భాగించవచ్చు కాబట్టి సంఖ్య ఆరు కూడా సంఖ్య మూడుకి గుణిజం అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఏడు చెక్కలు కనిపిస్తున్నాయి మీరు వాటిని చెక్కల సమూహాలుగా విభజించగలరా ఆలోచించండి పదండి మేం చెప్తాం మనం ఒక చెక్కతో ఒక సమూహం చొప్పున ఇలా ఏడు సమూహాలు తయారు చేయవచ్చు లేదా ఏడు చెక్కలతో ఒకే సమూహాన్ని మాత్రమే తయారు చేయవచ్చు అలా ఎందుకంటే కేవలం సంఖ్య ఒకటి లేదా సంఖ్య ఏడుతోనే సంఖ్య ఏడును నిశ్శేషంగా భాగించగలం ఈ విధంగా సంఖ్య ఏడుకి కేవలం రెండు కారణాంకాలు మాత్రమే ఉంటాయి అని చెప్పవచ్చు మొదటిది ఒకటి రెండవది స్వయంగా ఆ సంఖ్య ఈ సంఖ్యకు రెండు కారణాంకాలే ఉంటాయి అవి తప్ప మరే ఇతర కారణాంకాలు ఉండవు వాటిని ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నంబర్ అంటారు దానికి భిన్నంగా రెండు కంటే ఎక్కువ కారణాంకాలను కలిగి ఉన్న ఇతర సంఖ్యలు కూడా ఉంటాయి ఉదాహరణకు ఒకవేళ మనం ఎనిమిది చెక్కలను తీసుకుంటే వాటిని ఒక సమూహంగా రెండు సమూహాలుగా నాలుగు సమూహాలుగా లేదా ఎనిమిది సమూహాలుగా సమానంగా విభజించవచ్చు ఎందుకంటే సంఖ్య ఎనిమిది సంఖ్యలు ఒకటి రెండు నాలుగు మరియు ఎనిమిదితో నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే ఒకటి రెండు నాలుగు మరియు ఎనిమిది సంఖ్య ఎనిమిది యొక్క కారణాంకాలు ఏదైనా సంఖ్య రెండు కంటే ఎక్కువ కారణాంకాలను కలిగి ఉంటే ఆ సంఖ్యను సంయుక్త సంఖ్య అంటే కాంపోజిట్ నంబర్ అంటారు ఇప్పుడు మీరు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది మొదలైన సరి సంఖ్యలు అంటే ఈవెన్ నంబర్స్ను రెండుతో చూడండి మీకు ప్రతిసారి అవును ప్రతిసారి మీకు సున్నా శేషంగా వస్తుంది దీనివల్ల మీకు ఏమర్థమవుతోంది ఆలోచించండి మీరు సరిగ్గానే గుర్తించారు రెండు ఏదైనా సరిసంఖ్యలకి కారణాంకం అవుతుంది అప్పుడు మీరు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది మొదలైన బేసి సంఖ్యలను రెండు ద్వారా భాగించి చూడండి మీకు ప్రతిసారీ సున్నానే వస్తుందా లేదు బేసి సంఖ్యలను రెండు ద్వారా భాగించడం ద్వారా శేషం సున్నాను మీరు ఎప్పటికీ పొందలేరు దీన్ ద్వారా మీరేం అర్థం చేసుకుంటారు మీరు సరిగ్గా గుర్తించారు రెండు బేసి సంఖ్య యొక్క కారణాంకం కాదు ఇప్పుడీ సంఖ్యలను చూడండి రండి వాటి కారణాంకాలను తెలుసుకుందాం పన్నెండు యొక్క కారణాంకాలు ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు మరియు పదిహేను యొక్క కారణాంకాలు ఒకటి మూడు ఐదు పదిహేను మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలిసేదేమిటంటే పన్నెండు మరియు పదిహేను యొక్క కారణాంకాలలో ఒకటి మూడు ఉమ్మడిగా అంటే కామన్గా ఉన్నాయి అంటే రెండు జాబితాలలోనూ వస్తున్నాయని తెలుసుకుంటారు అలాంటి కారణాంకాలు రెండు లేదా రెండు కంటే ఎక్కువ సంఖ్యలో వస్తే వీటిని సామాన్య కారణాంకాలు అంటే కామన్ ఫ్యాక్టర్స్ అంటారు సంఖ్యలు పద్నాలుగు మరియు ఇరవై మూడు కారణాంకాలలో ఒకటి మాత్రమే ఉమ్మడిగా ఉన్న ఏకైక కారణాంకం అటువంటి సంఖ్యలు వేటి కారణాంకాలలో అయితే ఒకటి మాత్రమే సామాన్య కారణాంకం అవుతుందో అలాంటి సంఖ్యలో ఒకదానికి మరొకటి సాపేక్ష అంటే పరస్పర ప్రధాన సంఖ్యలుగా పిలవబడతాయి ఇప్పుడు రండి నాలుగు మరియు ఆరుల గుణిజాలను కనుగొందాం నాలుగు యొక్క గుణిజాలు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు మొదలైనవి అదేవిధంగా ఆరు యొక్క గుణిజాలు ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై మొదలైనవి మనం చూడవచ్చు నాలుగు మరియు ఆరు యొక్క గుణిజాలలో పన్నెండు ఇరవై నాలుగు మొదలైన గుణిజాలు సామాన్య ఉమ్మడి గుణిజాలు అలాంటి గుణిజాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గుణిజాలలో సామాన్య గుణిజాలవుతాయి వీటిని సామాన్య గుణిజాలు అంటే కామన్ మల్టిపుల్స్ అంటారు మరైతే ఈ వీడియోలో ఈ రోజు మనం ఈ కింది భావనలను నేర్చుకున్నాం వీటికి సంబంధించిన ఉదాహరణలను తదుపరి వీడియోలో చూద్దాం